राष्ट्र व्याप्त कार्यालय दीक्ष धर्ना चेयर जी प्रति ने जीतो तारीख से अट्ला पीआरसी जुड़ता पड़े चाल प्राता उपाध्याय दिना निरीक्षिस्ट वाट रिजनि एम मेडिकल रिएमबर्समेंट पार्ट फाइनल बिल्स तरह सरेंडर मेरी बिल्स दादापू नरबड़ी पेंडिंग वाली जाप्य लेकिन विद्यालय से उपाध्याय उद्योग अच्छी डिमेंड सदर्भंग द्वारा प्रभुत् विनिस्तान राष्ट्र उपाध्याय फेडरेशन जिला प्रधान कार्यदर्शी राष्ट्र व्याप्त अभी ट्रेजरी कार्यलय मुदल धर्ना चपटी टीएसयूटीएम प्रधानमंत्री डिमेंड तारीख में जीता सप्लीमेंटरी बिल्स अभी ने तरबी पे उवरते पेंशनर्स डीपी उद्योग దీపైన వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటా ఉన్నవి. రివైజ్డ్ పెన్షన్స్ కూడా ఇంతవరకు వాటిని ఏమీ చేయడం లేదు. కాబట్టి తక్షణమే ఈ పెండింగ్ బిల్స్ అంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులంటేనే ఒకటి దగ్గర జీతాలు అనేది ఒకటి ఉంది, అది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చిపోయింది. జీతాలు ఎప్పుడు వస్తే కళ్ళగట్టుకొని పడగేసుకున్నట్టు పరిస్థితి ఉంది. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియని పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. సిటిజన్ చార్టర్ ప్రకారము ఏ బిల్లు ఏ టైంలో చేయాలో అవన్నీ గాలి వదిలేసిండ్రు. డిటిఓల అధికారాలు ఎస్టీఓల అధికారాలు కూడా మొత్తం గవర్నమెంట్ గుంచుకున్నది. డైరెక్ట్ డిడిఓ నుంచి బ్యాంక్ సిటీ నుంచి డిడిఓ నుంచి గవర్నమెంట్ ఫైనాన్స్కి ఫైనాన్స్ ఈకు వేరుకై అక్కడ నుంచి బ్యాంకుకి వచ్చి ఇవన్నీ కాలయాపన వల్ల ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీతాలు రాక ఫస్ట్ తారీఖు రోజు దాకా బ్యాంకులో లోన్లు ఇస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఈఎంఐ కట్టగాక సివిల్ లిస్ట్ పడిపోయి భవిష్యత్తులో లోన్ రావడం కూడా కష్టమైన స్థితి ఇవన్నీ కోరుకు చేరుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ నివారించడానికోసం ఈరోజు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంతో అయినా సరే ప్రభుత్వము తక్షణమే మేల్కొని మా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.